3,28,000 మంది అక్కచెల్లెమ్మలకు వరుసగా అదే అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 75,000 ఇస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటునిస్తూ ఇప్పటికే రెండు దఫాల కింద వారికి 982 కోట్ల రూపాయలు వాళ్ళకు మేలు చేస్తూ కాపు నేస్తం అని చెప్పి ఎవరూ కూడా ఊహించని విధంగా ఆలోచనలు చేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. ఇటువంటి పథకం గత ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా అమలు చేసిందా అని చెప్పి ఒక్కసారి మన సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం దీని ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు కూడా సహాయం అందించాలి. ఆర్థిక పరిస్థితులు బాగోలేక వాళ్ళ పరిస్థితులు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి రాకూడదు, వాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పి 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల వయసులో ఉన్న దాదాపు 3,93,000 మంది ఆ నిరుపేద ఓసీ మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున వరుసగా 3 ఏళ్ల పాటు అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈ మధ్యకాలంలోనే ఇప్పటికీ 589 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో నేరుగా పడేట్టుగా ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినాం. ఇటువంటి పథకం దేశంలోనే ఇక ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలో తప్ప అని కూడా సగర్వంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. ఇలా ఈ 34 నెలల కాలంలో, అంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ 34 నెలల కాలంలో నేరుగా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోకే నేరుగా అందించిన సొమ్ము 83,509 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లోకి ఇచ్చిన సొమ్ము. ఇక పరోక్షంగా లబ్ధి నా అక్క చెల్లెమ్మలకు మరో 34,841 కోట్ల రూపాయలు పరోక్షంగా లబ్ధి జరిగింది. మొత్తంగా ఈ 34 నెలల కాలంలో మహిళలకు మాత్రమే అందించిన సొమ్ము 118,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు మాత్రమే టీబీటీ ద్వారాను పరోక్షంగాను ఇచ్చిన సొమ్ము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ స్వేచ్ఛ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చడం, ఇవన్నీ కూడా బాలికల పెద్ద చదువులు చదివించే క్రమంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి దోహదపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే తరాన్ని మార్చేస్తాయి.